ఇంకోటి మనం సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అనేది మనము గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో చూసాం ఇప్పుడు కొత్తగా చట్టాలు మారినాయి కాబట్టి సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ తీసుకొని వచ్చేసి హైదరాబాద్ మొత్తం కొంతవరకు ఉద్రిక్త పరిస్థితి అయితే కనబడుతుంది ఈ సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ అనేది కేటీఆర్ని ని అరెస్ట్ చేయడానికి ప్లాన్ లో భాగంగానే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిందని కొంతమంది చెప్తా ఉన్నారు మేము కూడా పక్కా అదే అనుకుంటున్నాము ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాల్సిన అవసరమే లేదు ముఖ్యంగా పండగల టైంలో అండ్ ఏమైనా అవి ఎప్పుడు పెడతారు ఏవైనా అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏమైనా ఇబ్బంది అవుతుందంటే అప్పుడు పెట్టే అవకాశం ఉంది వాళ్ళు పెట్టిన రీజన్ ఏంటిది కేటీఆర్ గారిని ఏదో రకంగా అరెస్ట్ చేయాలా వాళ్ళని ఏదో ఒక రకంగా డామేజ్ చేయాలి వాళ్ళు అదే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆయననే కదా ఎలక్షన్ లో బెటాలియన్ గురించి మాట్లాడింది వాళ్ళ ఇబ్బందుల గురించి మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు తెలియజేస్తుంటే వా అది మాట్లాడకుండా వాళ్ళని అరెస్ట్లు చేయించి వాళ్ళ ఫ్యామిలీలు వచ్చి ధర్నా చేస్తుంటే పీస్ఫుల్గా వాళ్ళని అడ్డుకొని మహిళలు ఫస్ట్ వాళ్ళకి తెలుసు బెటాలియన్స్ ఎవరు వచ్చి రోడ్ల మీద ధర్నా చేయొద్దు అన్న ఇంటెన్షన్ తోటే వాళ్ళ బాధని ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాక వాళ్ళ కుటుంబాలు వచ్చి ఆ బాధని ఎక్స్ప్రెస్ చేసుకుంటే అన్యాయంగా చిన్న చిన్న పిల్లల్ని ప్రెగ్నెంట్ ఉమెన్ ని లాక్కొని వెళ్ళడం అది కూడా పోలీస్ ఫ్యామ్ పోలీసు పోలీస్ ఫ్యామిలీని అట్లా చేయడం అనేది చాలా ఎప్పుడు చూడలేని విషయాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా ఏం లేదు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు ఉన్న ఇబ్బందులు వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఇప్పుడు వాళ్ళు ముందేమో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వెళ్తున్నారు ఇప్పుడు ట్వంటీ సిక్స్ డేస్ ఒక వ్యక్తి ఏదైనా పని చేయాలంటే ట్వంటీ ఫోర్ లో వాళ్ళకి నైన్ అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి మిగతా నైన్ అవర్స్ రెస్ట్ ఉండాలి కానీ వాళ్ళకి అటువంటి రెస్ట్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తుంటే వాళ్ళు చెప్పు వాళ్ళు బాధలు ఎక్స్ప్రెస్ ఒక మనిషిగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు కానీ ఆ జస్ట్ ఆ పోలీస్ డ్రెస్ వేసుకున్నందుకు వాళ్ళని గొంతు నొక్కేసి వాళ్ళ మీద సస్పెన్షన్లు వాళ్ళని విధుల్లో నుంచి తీసే తీసేయడం నిజంగా చాలా దురదృష్టకరం ఇట్లాంటివి జరగద్దు సో దాన్ని బేస్ చేసుకో మేము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినాం అని అంటున్నారు కానీ మాకు క్లియర్ గా అక్కడ అర్థమవుతుంది అని అంటే మొన్న కొండా సురేఖ గారు కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అది ఫ్లాప్ అయింది ఆ తర్వాత కేటీఆర్ గారు ఫ్యామిలీని టార్గెట్ చేసింది పర్సనల్ గా దాంట్లో ఏం దొరకలేదు అండ్ ఇట్లా ఏదో ఒకటి బీఆర్ఎస్ పార్టీ మీద కార్ రేస్ గురించి సంబంధించి యాభై వేల కోట్ల రూపాయల అక్రమ జరిగింది అన్నట్టు ఇదే కార్ రేస్ చెన్నైకి వెళ్ళింది చెన్నైలో అంటే ఇప్పుడు ఈ ఈ ప్రాజెక్ట్ అనేది చెన్నైలో నడుస్తుంది చెన్నై లో కాంగ్రెస్ పార్టీ ఏ కదా అక్కడ ఉన్నది ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని అక్కడికి అక్కడ వెళ్లడం జరిగింది ఇప్పుడు అక్కడ కూడా అక్రమం జరిగింది వాళ్ళ మీద రైడ్లు వాళ్ళ మీద కూడా చేయడం జరుగుతుందా ఇదంతా కూడా ఐ మీన్ డైవర్ట్ చేయాలా కేటీఆర్ గారి మీద బురద చల్లాలా ఆయన మాట్లాడద్దు ఆయన క్వశ్చన్ వేయదు ఆయనను కంట్రోల్ చేస్తే నాయకులు అందరు భయపడతారు అని అని అనుకుంటున్నారు కానీ ఎవరు అట్లా సిద్ధంగా లేరు డెఫినెట్గా కూడా మేము క్వశ్చన్ చేస్తాం ఆయనకి ఏం కాకుండా చేస్తాం అని ప్రజలందరూ కూడా క్లియర్గా చూస్తున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎవరు ఎవరిని అన్యాయంగా జైలుకి పంపేయాలని చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఉంది వాళ్ళ డే వన్ నుంచి అసెంబ్లీ సాక్షిగా మా నాయకులు అందరు చెప్పారు మీరు పవర్లో ఉన్నారు మీకు అధికారం ఉంది మీరు డెఫినెట్గా ఎంక్వైరీ చేయొచ్చు దాంట్లో ఒకటే ఏదైనా వస్తే మేము రెడీగా ఉన్నామని అప్పటి నుంచి కూడా చెప్తానే ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఏం దొరకట్లేదు సో అన్యాయంగా వీళ్ళని ఏదో ఒక కేసులో బనాయించి లోపలేయాలని చూస్తున్నా అది ఎక్కువ రోజులు నిలబడదు డెఫినెట్గా మాకు కోర్టుల పైన నమ్మకం ఉంది ఏదో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడుతుందని తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడదు ఆ నమ్మకం మాకు మేము ఆ కోర్టు ద్వారానే లీగల్ గానే ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం ఇంకోటి మేడం ఇంత అరాచకం చేస్తూ ఉన్నారు ఫ్యామిలీని కూడా తీసుకొస్తా ఉన్నారు ఆడవాళ్ళం కూడా తీసుకుని వస్తారు ఇంత చేస్తూ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ మౌనం దేనికి సమాధానం ఇస్తా ఉంది ఇంతమంది అంటే హైడ్రాన్ తీసుకుని వచ్చేసి కేసీఆర్ బాబుగా రావాలి అని కూడా పిలిచినప్పుడు కూడా ఆయన రాకపోవడం గల కారణాలు ఏంటి సైలెంట్గా ఉండడానికి గల కారణాలు ఏంటి అని చాలా మంది అడుగుతా ఉన్నారు అసలు కేసీఆర్ సైలెంట్ ఎందుకు ఇప్పుడు స్టార్టింగ్ లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం కూడా ప్రజా ప్రజల్లో ఉండి క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళన్న మాటలేంది మేము వచ్చి నెలలు కూడా కాలే మాకు టైం కూడా ఇస్తలేరు ఆయన మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని అన్నారు కేసీఆర్ గారు సైలెంట్ అయింది ఖచ్చితంగా ఆయనకి ఎప్పుడు రావాలి ఎప్పుడు మాట్లాడాలి తెలుసు ఆయన వారి ద్వారా మేమందరం కూడా క్వశ్చన్ చేస్తున్నాం మాకే సమాధానం లేదు మాకే మేము అడిగిన ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పలేదు మా నాయకులని మమ్మల్ని మా నాయకులనే ఎదుర్కోలేకపోతున్నారు కేసీఆర్ గారికి ఏం సమాధానం చెప్తుంది ఇప్పుడు మాకేమైనా సమాధానం చెప్తే బాగుంటుంది మాకే ఆన్సర్ చెప్పినప్పుడు కేసీఆర్ ఊ అంటే కేసీఆర్ రావాలి అని అంటున్నారు ఎందుకు మేము ఉన్నాం కదా ఫస్ట్ మమ్మల్ని ఎదుర్కో మమ్మల్ని ఫ్యామిలీని అప్పుడే నచ్చి మాట్లాడాల్సింది ఆయనకు తెలుసు ఎప్పుడు ఎప్పుడు రావాలి ఏం మాట్లాడాలి ఇది ఏం పెద్ద విషయం కాదు ఫ్యామిలీ అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వచ్చి డామేజ్ డామేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఏ ప్రజలు గమనిస్తున్నారు కదా ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి చేసేది ఏం లేదు కేటీఆర్ గారు చాలు వాళ్ళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు చాలు ఆయనని కంట్రోల్ చేయడానికి దానికంటే ఎక్కువ అయినప్పుడు డెఫినెట్ గా కేటీఆర్ గారు కేసీఆర్ గారు బయటికి వస్తారు ఆయన ఆయన ఓపికతోని ఒక సంవత్సరం పాటు టైం ఇవ్వాలి అని చెప్పేసి వేచి చూస్తున్నాడు డెఫినెట్ గా వన్ ఇయర్ అయిన తర్వాత ఆయన వచ్చి మాట్లాడినప్పుడు ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరికి సమాధానం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కేసీఆర్ గారు సమాధానం చెప్తారు ఆయన ఆయన అడిగిన ఆయన అడిగిన క్వశ్చన్స్ కి మాత్రం వీళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండే తెల్ల వేసుకొని ఇంకా వాళ్ళు ఉండడమే జరుగుతుంది అంటే కేసీఆర్ గారు రెడ్ బుక్ తయారు చేస్తుండేనా చేస్తుండొచ్చు మరి డెఫినెట్ గా ఎందుకంటే ఇవన్నీ మేము కూడా రేపటి రోజున చేయాలి కదా అంటే మాది కేసీఆర్ గారు ఆలోచన అయినా మా నాయకుల ఆలోచన లేదంటే ప్రజలు మంచిగా ఉండాలి ప్రజా ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ సంతోషంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కూడా ఇంకా మంచి చేసే అవకాశం మాకు ఉంటుంది కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి నాయకులను టార్గెట్ చేసి వాళ్ళ వాళ్ళ ఏమంటారు రాజకీయాలను గడుక్కోవడం అనేది వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ ఇప్పుడు దాకా మేము చాలా సాఫ్ట్గా వెళ్ళినాం నేను కూడా ఊరుకునేది లేదు డెఫినెట్ గా వాళ్ళు ఎట్లయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో రేపటి రోజున మాకు అయితే ఇంత అంటే పర్సనల్ గా మనల్ని ఏమంటారు రాజకీయంగా ఎదు ఎదుర్కుంటే సమాధానం చెప్తాం కానీ మమ్మల్ని ఎదుర్కోలేక మా ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తారు మా ఫ్యామిలీస్ దాకా పోయినప్పుడు మేము ఊరుకునే పరిస్థితి లేదు డెఫినెట్గా మేము వాళ్ళని రేపటి రోజున మీరు అన్నట్టు ఆ రెడ్ బుక్ లో ప్రతి ఒక్కరిది రాసుకుంటాం అది అన్ని అందరికీ చూపిస్తాం ఇంకోటి ఫైనల్ మ్యామ్ మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి కొంత అక్కడ సలహాదారులు ఎవరైతే ఉంటారో రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుందంటూ కూడా తెలుస్తాం ఎందుకంటే ఇంత వ్యతిరేక తను మూట కట్టుకుంటుంది కదా మీరు ప్రజల నుండి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిన వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చిన్న పిల్లలు కాదు ఆయనకి ఎవరైనా డైరెక్షన్స్ ఇచ్చినా కూడా ఆ డైరెక్షన్స్ మీద ఆయన పోడు ఆయన అదంతా క్రిమినల్ మైండెడ్ సో ఆయన ఏమి ప్రజలకు మంచి చేయాలని రాలే ఇప్పుడు పది నెలల నుంచి చూస్తున్నాం కదా సరే ఆయన ఆయన అదృష్టానికి ఆయన అనుకోకుండా సీఎం అయిండు అది కూడా ప్రజలను మోసం చేసి మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజాక్షేత్రంలో పోతున్నాం నిరంతరం ప్రజల్లో ఉన్నాం ప్రజలందరూ కూడా మీ మీద చాలా కోపంగా ఉన్నారు దయచేసి మీరు ఇప్పటికీ కూడా మీకు అవకాశం ఉంది వాళ్ళకి ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ప్రజలకి చాలా హామీలు ఇచ్చిండ్రు మీరు ఆ హామీలు అన్నిటినీ కూడా మర్చిపోయేటట్టు చేసే ప్రయత్నంలో మీరు ఉన్నారు అది కాకుండా ఆ హామీల మీద ఫోకస్ చేసి ప్రజల్లో మంచి అంటే మిమ్మల్ని ఆశీర్వదించే విధంగా మీరు చేసుకుంటే మీరు ఇంకా ఈ నాలుగేళ్ళు మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా కక్షపూరిత రాజకీయాలకి తెరలేపి నేను అదే చేస్తా నేను ఇంకా ఇంకో పని చెయ్యా నేను ఆస్తులు సంపాదించుకుంటే వీడి నుంచి సంచులు పంపిస్తా అట్లాంటి పనులు చేయాలనుకుంటే అనుకుంటే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయరు మిమ్మల్ని మిమ్మల్ని మీ నాయకులను అడుగు అడుగున అడ్డుకుంటారు ప్రశ్నిస్తారు వాళ్ళని మీరు అడ్డుకుంటే రేపటి రోజున మళ్ళీ ఎన్నికలు ఏ ఎప్పుడు వచ్చినా కూడా అయితే అది లోకల్ బాడీ ఎలక్షన్స్లే కానివ్వండి బై ఎలక్షన్స్లే కానివ్వండి మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఎలక్షన్స్ వచ్చినా కూడా డెఫినెట్గా వాళ్ళందరూ మీకు బుద్ధి చెప్తారు ఇంకోసారి వాళ్ళే చెప్తున్నారు ఇప్పటికీ కూడా ప్రజలు చెప్తున్నారు ఇప్పుడే ఎలక్షన్లు పెట్టండి మేము మళ్ళా కేసీఆర్ ని గెలుచు గెలిపించుకుంటామని చెప్తున్నారు సో వాళ్ళందరూ కూడా రెడీ ఉన్నారు ఎలక్షన్స్ కి అక్కడ దాకా తెచ్చుకోకండి రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ గారికి టచ్ లోకి పోయినారు అని చెప్పేసి సో మీరు చూడలేదేమో అది చూడండి ఎందుకంటే వాళ్ళే విసికిపోయినారు వాళ్ళ నాయకులే విసికిపోయినారు ఆయన పరిపాలన ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద సో ప్రభుత్వం మారాలని వాళ్ళే కోరుకుంటున్నారు కానీ కేసీఆర్ గారు చాలా పొలైట్ గా వాళ్ళని రిఫ్యూజ్ చేసిండ్రు ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము వ్యతిరేకించాం ఖచ్చితంగా ఐదే ఐదేళ్ళు మీరు పరిపాలించాలా కొద్దిగా ఓపికతో ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి సో మేము అవన్నింటినీ కూడా ఎంకరేజ్ చేయం డెఫినెట్గా ఇంకా కూడా వాళ్ళకి జస్ట్ టెన్ మంత్స్ అవుతుంది అండ్ అండ్ ఇంకా వీళ్ళు ప్రతిసారి చెప్పడమే మా ప్రభుత్వం కొత్తగా వచ్చింది ప్రభుత్వం కొత్తగా వచ్చింది ఇది నేషనల్ పార్టీ అండి ఇది స్టేట్ పార్టీ కాదు కొత్తగా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి పెట్టిన పార్టీ కాదు గత అరవై ఏళ్ళ నుంచి నడుస్తున్న పార్టీ కానీ వీళ్ళు రాంగ్గా సెంట్రల్లో రాహుల్ గాంధీకి కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ చెప్పడం అంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి వాళ్ళు అన్నీ ఇక్కడ రాష్ట్రంలో మస్తు చేస్తున్నాం మనము అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం రాంగ్ ఫీడ్బ్యాక్ స్టే సెంట్రల్లో ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు అనుకుంటాం సో వాళ్ళు కూడా తెలుసుకోవాలి స్టేట్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందో ఎప్పుడో ఒకసారి బాంబులు మా మీద వేస్తా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాంబులని వాళ్ళ నెత్తి మీద పడే ప్రయత్నము వాళ్ళ క్యాబినెట్లు ఉన్న మంత్రులు చేస్తున్నారు ఆ వాములు బ్యాక్ ఫర్ వాళ్ళకే దెబ్బ తినే పరిస్థితి వస్తుంది సో ఆయన కూడా అంత సీఎం పొజిషన్కి వచ్చినా కూడా ఆ హుందాతనం ఆయన మెయింటైన్ చేయలేకపోతున్నాడు చాలా భయంతో అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నాడు ఎప్పుడు ఆయన సీటు కింద బాంబు పెడతారో ఆయన పోతాడో అని చెప్పేసి ఆయన భయపడుతున్నాడు సో వాళ్ళ ఎంతైతే వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే ఇప్పుడు చాలా మంది సీఎం క్యాండిడేట్లకు తక్కువ కాదన్న మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు ఆయన సీట్ కిందనే బాంబులు పెడుతున్నారు ఇప్పుడు ఎవరైతే మీరు రీసెంట్గా పొంగలేట్టి గారు అన్నారో ఆ బాంబు బీఆర్ఎస్ పార్టీ మీద కాదు కాంగ్రెస్ పార్టీ మీద పడేటట్టు ఉంది మమ్మల్ని ఏదో డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు మమ్మల్ని డైవర్ట్ చేస్తే ప్రజల్ని డైవర్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సీఎం రేవంత్ రెడ్డిని డైవర్ట్ చేస్తున్నారు అది మాకు అర్థమవుతుంది సో అది ఫస్ట్ మీ కుటుంబం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఉందో అది సరిగా సెట్ చేసుకొని ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద కానీ ప్రజల మీద కానీ అది కూడా అభివృద్ధి మీద పడితే అప్పుడు మీకు మంచి పేరు వస్తుంది ఇప్పుడు దాకా మేము చెప్తున్నాం కదా ప్రజల్లో ఒక నాయకుడిని ఇంత వరస్టుగా పది నెలల కాలంలోనే తిట్టడం ఒక వ్యక్తినే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తూ ప్రజలు తిట్టడం మేము ఎక్కడ చూడలేదు అట్లాంటి పరిస్థితి తీసుకురాకండి మీ వల్ల మీ కుటుంబానికి మీ సొంత బ్రదర్స్కి కానీ ఇంకెవరికి కానీ మాట పడే విధంగా మీరు తీసుకురాకుండా ప్రజలకు ఇచ్చిన హామీల మీద ఫోకస్ చేసి పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ప్రజల మంచి చేసే ఏ ప్రభుత్వం అయినా మేము సహకరిస్తాం మా పార్టీ కూడా సహకరిస్తుంది కానీ ప్రజలకి ఇబ్బంది కలిగించే విషయం ఎవరు చేసినా కూడా మేము డెఫినెట్గా మేము ఆడుకునే ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ